సంగారెడ్డి జిల్లా జనసంఘం మండల కేంద్రంలో ఆలోచన యోజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ భీమరావు అంబేద్కర్ 63వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసంఘం పోలీస్ ఎస్ఐ ఏడుకొండలు హాజరయ్యి అంబేద్కర్ సేవలను భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. భారత రాజ్యాంగంలో హక్కులను బాధ్యతలను కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, మేదపల్లి నరసింహులు, మండల అభివృద్ధి అధికారి ఇన్ఛార్జ్ మారుతి విఠోబా, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జరాసంగం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హెచ్ఎం నల్గొండ జిల్లా కొండ భీమన్నపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ అందుగుల మంగమ్మ లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన వర్ధంతి రోజు, వర్ధంతి అంటే మరణించిన రోజు, డిసెంబర్ 6వ తారీఖు నాడు 1956 డిసెంబర్ 6వ తారీఖు నాడు మన అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. అయితే ఆయన పుట్టినరోజును మరియు మా మరణించిన రోజు వర్ధంతిని కూడా మరి జరుపుకొని మరి ఒకసారి ఆయనను గుర్తు చేసుకుంటారు. మరి ఏంటిది ఆయన గొప్పతనము అంటే ప్రపంచ మేధావి, అంటే ప్రపంచంలోనే చూస్తారు. ప్రపంచంలోనే గొప్ప మేధావిగా పేరుగాంచి ఐక్యరాజ్య సమితి ఆయన గురించి ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా అంటే విజ్ఞాన దినంగా ఆయన పుట్టినరోజు 14వ నాడు రోజును మరి ఈ ప్రపంచంలోనే నాలెడ్జ్ డేగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివినటువంటి విద్యార్థులను మరి తెలివైన విద్యార్థిగా మరి అక్కడ ప్రభుత్వం నిర్వహించింది. ఆ తర్వాత మరి అలా మనం అమెరికా అధ్యక్షుడైనటువంటి ఒబామా ఒకటే అంటాడు, జ్ఞానం విషయంలో ఈ ప్రపంచంలో ఈయన అంబేద్కర్ మాత్రమే తల వంచుతా, ఎవరికి తల వంచను, అంత గొప్ప జ్ఞాన సంపన్నుడు అంబేద్కర్ అని చెబుతాడు. మరి ఇంకా ఆయన చేసింది హక్కుల గురించి, మరి స్త్రీల హక్కుల గురించి, హిందూ కోడ్ బిల్లు గురించి, స్త్రీల హక్కుల గురించి మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మరి మన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన స్త్రీల రిజర్వేషన్ల కోసం బిల్లు పెడితే దానికి ఆమోదించకపోతే నేను స్త్రీల కోసం ఇంత పోరాటం చేస్తే మీరు ఆమోదించాలని చెప్పేసి స్త్రీలకు మద్దతుగా మరి ఆయన మరి ఆ రోజు రాజీనామా చేసిండు. ఇలా ఎంతో మంది కనగానే వర్గాలకు రిజర్వేషన్ల కోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎయిత్ క్లాస్ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. పాతకాలంలో చాలా సంవత్సరాల క్రితం మనుషులంతా ఒక్కటి కాదు, కులాలను బట్టి వేరు, వాళ్ళకంటూ కులాలను బట్టి విలువలు ఉంటాయి, వాళ్ళ అలా విలువ ఇస్తూ వచ్చేవాళ్ళు. అలా ఎన్నో ఇబ్బందులు పడి చాలా మంది మానసికంగా బాధపడేవారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలా మనుషులంతా ఒక్కటే, మనుషుల్లో గుణాన్ని బట్టి విలువ ఇవ్వాలి కానీ వాళ్ళ కులాన్ని బట్టి కాదు అని ఈయన గట్టిగా నమ్మి దానికోసం పోరాటం చేసి ఇప్పుడు అందరము మనుషులమంతా ఒక్కటే అనే స్థితికి భారతదేశం తిరిగి రావడానికి కారణమైన బిఆర్ అంబేద్కర్ గారు. అయితే మనము ఇంత చక్కగా అన్ని రకాల రంగాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరము పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నాం. స్త్రీ విద్యకు ఎంతో అభివృద్ధి, ఎంతో ప్రోత్సాహం ఇప్పుడు లభిస్తుంది. పాతకాలంలో ఇవన్నీ ఉండకపోయేవి. పురుషాధిక్యం ఎక్కువగాను, స్త్రీ ఆధిక్యం తక్కువగాను, కులాలను బట్టి మనుషులకు విలువలు ఇవన్నీ ఉండేవి. వీటన్నిటి రూపుమాపడానికి రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ గారి పాత్ర గణనీయమైంది. ఆయన ఎంతో ప్రయత్నం చేసి మనందరికీ ఇంత చక్కటి సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పోరాడారు కాబట్టి ఆయనని మనం సదా స్మరించడం చాలా అవసరం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఈ విషయాన్ని
మీరంతా మతపరంగా ఏ విధంగా అయినటువంటి పవిత్ర గ్రంథాలు ఉంటాయో, దేశంలో కుల మతానికి సంబంధం లేకుండా పవిత్ర గ్రంథం తయారు కావడంలో కీలకమైన వ్యక్తి అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగాన్ని రచించడం కోసం దేశ విదేశాల రాజ్యాంగాలను పరిశీలించి దృఢ అదృఢ, అంటే ప్రపంచంలో కొన్ని దేశాలకు దృఢ రాజ్యాంగం ఉంది అంటే దాన్ని ఏం మార్పు చేర్పులు చేయరాదు, కొన్ని రాజ్యాలలో కొన్ని దేశాలలో అదృఢ రాజ్యాంగం ఉంది అంటే ఎలాంటి మార్పులైనా చేయొచ్చు ప్రతి విషయంలో. అయితే అతని ఆలోచన శక్తి ఎంత లోతైంది అనడానికి మనకు ఈ చిన్న ఉదాహరణ చాలు. అతడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగము దృఢ అదృఢ రాజ్యాంగం, అంటే కొన్ని క్లాజులని మార్పు చేర్పు చేయొచ్చు, కొన్ని క్లాజులని మార్పు చేర్పు చేయడానికి ఆస్కారం లేదు. అంటే చూడండి, భవిష్యత్తుని అతను దీర్ఘంగా చూడగలిగినటువంటి వ్యక్తి అనడానికి అది ఒక నిదర్శనం. ఏదైతే ముఖ్యమో దాన్ని మార్పు చేర్పు లేకుండా ఉండే విధంగా భద్రపరిచాడు. అతడు కీలకంగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల 11 యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో బి తుర్కపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి బలరాం, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే, రాజ్యాంగాలు ఇచ్చిన హక్కుల ప్రకారం మనం ఈ మాత్రం జీవిస్తున్నాం. అన్ని వర్గాలను పేద ప్రజలు, ఎందుకంటే రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు కనీసం మన ఈ మాత్రం కాకపోతే ఏంటంటే సమాజంలో మనం ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మనం మారట్లేం. ఆఖరికి గొంగల్పూర్ గెలిచే గమ్యం గొంగల్పూర్ తెలదమ్మా, బొచ్చుపురుగు తెలుసా, బొచ్చుపురుగు 21 రోజుల్లో మారి సీతాకోచిలుక మారుతుంది తెలుసా, సీతాకోచిలుకగా బొచ్చుపురుగు ఉన్నప్పుడు అది ఉన్నప్పుడే మన పూట అసలు ముట్టుకునే ముట్టుకోవాలంటే చికెన్ ఏది అనిపిస్తుంది, అదే మళ్ళీ 21 రోజులల్లా దురదొస్తుంది, అదే 21 రోజులల్లా గొంగల్పూరుగా మారుతుంది. గొంగల్పూరు పక్కన మనం అది చిత్తపోచిలుగా మారిన తర్వాత అది మా దాని యొక్క రంగు చూసి మనం సెల్ఫీ తీసుకోవాలనుకుంటాం, ఫోటో తీసుకోవాలనుకుంటాం. అట్లే మన జీవితాలు కూడా మార్చుకోవాలి. మార్చుకోవాలంటే మనకంటూ ఒక సంస్కృతి ఉండాలి. మన ఏ సంస్కృతి నమ్ముకున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. మన పిల్లలు విద్యాపరంగా కానడు కూడా మన మౌలికత సంబంధించిన మనం ఏ విధంగా ఉన్నాం, మన తినే తిండిలో పోషక ఆహారం ఉందా, మన యొక్క మతానికి సంబంధించి ఒక సంస్కృతి ఉందా, మనకు ఏ సంస్కృతి మనకు ఉన్నది, ఏ సంస్కృతి కనీసం డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కృతి మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, జీవితం ఆగమవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ ప్రపంచం ఎక్కడో లేదు, ఈ ఫోన్లో ఉంది, మీకు ప్రపంచమే ఉంది, ఫోన్ ఉంది, ఏ డబ్బులు సంపాదించాలంటే కూడా గురించి మీరు ఇప్పుడు ఈరోజు మీకు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. మీ గ్రామీణ వ్యవస్థలో ఒక రోజున వ్యవసాయాన్ని పోవాలంటే వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసే వాళ్ళకు ఒకటి తీయాలి, ఉన్నత వర్గాల ప్రజలకు ఒకటి తీయాలి, ఈ పేద వర్గాల ప్రజలకు ఇయ్యతున్నారు. పేద వర్గాల ప్రజలు అన్ని వర్గాలలో బీసీ ఎస్టీ మైనార్టీ అన్నింటిలో కూడా ఇయ్యతున్నారు, ఎందుకంటే ఓటు నమ్ముకుంటారు, ఈ సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఈ వ్యవస్థను మొత్తం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా ఖరాబ్ చేస్తారు, ఓటు ఇయ్యొద్దని చెప్పేసి ఆ రోజు పెద్ద నాయకులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే పేదవాడు కూడా తన తర్వాత జీవితాన్ని మార్చుకుంటా చెప్పేసి ఓటు వచ్చింది. తన ఓటక్కి ఇచ్చేటప్పుడు ఎక్కడ ఈ పేద ప్రజలు ఎక్కడ ఈ ఓటకు ఎక్కడ మన తిరస్కరిస్తారని చెప్పేసి తన కొడుకు చనిపోయాడు. చివరి దశలో తన కొడుకు చివరి దశలో ఉంటే లండన్ లో ఓటకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే తన కొడుకు చివరి దశలో చనిపోతుందని చెప్పినా కూడా తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా కనీసం కడచూపుకు రాకుండా మన కోసం ఓటకు ఇప్పించాడు, మన కోసం ఓటకు ఇప్పించాడు. విలువ తెలుసుకోలేకపోతున్నాం, మన విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మీకు నమ్ముతున్న నమ్మరు నిజంగా కూడా నేను చెప్పకూడదు కానీ ఓటకు 500 రూపాయలకు మనం కొన్ని కొంతమంది కొన్ని ఇదైతురు వాటర్ సీజన్ 120-150 రూపాయలకు అమ్ముకుంటారు. అది ఎంత తయారైంది దొరికినా 10 రూపాయలు, 10 రూపాయలు తయారైంది, 140 రూపాయలకు అమ్ముకుంటారు. ఇవాళ పచ్చి ఎండుమిర్చి ఎంత? 180 రూపాయలు. ఉల్లిగడ్డ ఎంత? మంచి నూనె ఎంత? గోదా